డిఎస్సి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అందరికీ నమస్తే. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించిన కంటెంట్ బిట్స్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్, ఆర్టీఈ ఈరోజు నుండి అమలులోనికి వచ్చింది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఆగస్టు 29, 2008, ఆప్షన్ 2 జూలై 20, 2009, ఆప్షన్ 3 ఆగస్టు 4, 2009, ఆప్షన్ 4 ఏప్రిల్ 1, 2010. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏప్రిల్ 1, 2010. క్వశ్చన్ నెంబర్ 2, మినీ టూల్ కిట్ మరియు ఇతర అవసరాల అభ్యసన పరికరాలను ఉపాధ్యాయులకు ఈ పథకము ద్వారా అందజేయబడినవి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఓబీబీ, ఆప్షన్ 2 ఐసిటి ప్రాజెక్ట్, ఆప్షన్ 3 ఆర్ఎంఎస్ఏ, ఆప్షన్ 4 డిపిఐపి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఓబీబీ. మీరు కూడా మీ సమాధానాన్ని ముందుగా గెస్ చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3, సుస్థిర అభివృద్ధి అను భావనను అధికారికంగా మొదట నిర్వచించిన కమిషన్. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 డగ్లస్ మరియు హ్యాలాండ్, ఆప్షన్ 2 అనస్థాసి, ఆప్షన్ 3 బ్రాంట్ల్యాండ్ కమిషన్, ఆప్షన్ 4 వుడ్వర్త్ మరియు మార్క్విస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బ్రాంట్ల్యాండ్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 4, పర్యావరణం వర్గీకరణమునకు సంబంధించిన ఈ పదములను పరిశీలించండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 జైవిక పర్యావరణము, ఆప్షన్ 2 జీవావరణం, ఆప్షన్ 3 సూక్ష్మ స్థూల పర్యావరణము, ఆప్షన్ 4 శిలావరణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆప్షన్ 3. ఆప్షన్ 1 వచ్చేసి జైవిక పర్యావరణము, ఆప్షన్ 3 సూక్ష్మ స్థూల పర్యావరణము. క్వశ్చన్ నెంబర్ 5, ఉపాధ్యాయులకు అంతర్గత ప్రేరకముగా పనిచేయు అంశమునకు ఒక ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అనువైన తరగతి గది, ఆప్షన్ 2 నూతన ప్రదేశమునకు బదిలీ, ఆప్షన్ 3 ఉన్నత విద్యార్హతను పొందుట, ఆప్షన్ 4 ఉద్యోగంలో పదోన్నతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనువైన తరగతి గది. క్వశ్చన్ నెంబర్ 6, సాక్షర భారత్ దీని కొరకై ఉద్దేశింపబడినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బడికి వెళ్ళని పిల్లలను బడిలో చేర్చుటకు, ఆప్షన్ 2 మహిళల కొరకు వయోజన విద్యా కార్యక్రమాలను ప్రతిష్టపరచుట, ఆప్షన్ 3 15 సంవత్సరాల పైన వయస్సు గల నిరక్షరాస్యులు మరియు అంకెలను చదివే సామర్థ్యం లేనివారు, ఆప్షన్ 4 15 నుండి 35 సంవత్సరాల వయస్సు గల నిరక్షరాస్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మహిళల కొరకు వయోజన విద్యా కార్యక్రమాలను ప్రతిష్టపరచుట. క్వశ్చన్ నెంబర్ 7, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండి తల పెద్దదిగా ఉండుట వలన కలుగు వైకల్యాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మైక్రోసెఫాలి, ఆప్షన్ 2 డౌన్స్ సిండ్రోమ్, ఆప్షన్ 3 హైడ్రోసెఫాలి, ఆప్షన్ 4 మ్యాక్రోసెఫాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హైడ్రోసెఫాలి. ఇటువంటి ఉపయోగకరమైన కంటెంట్ బిట్స్ రూపంలో మీ వరకు చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మరిన్ని వీడియోస్ మీ వరకు చేరగలుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 8, ఈ కాల వ్యవధిని మానవ హక్కుల దశాబ్దంగా పిలుస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 2000 నుండి 2010, ఆప్షన్ 2 1990 నుండి 2000, ఆప్షన్3 1995 నుండి 2004, ఆప్షన్ 4 1995 నుండి 2005. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1995 నుండి 2004. క్వశ్చన్ నెంబర్ 9, గుణదోష వివేచకమైన ఉపాధ్యాయత్వంలో ఈ అంశం ఇమిడి ఉన్నది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బహుళ అభిప్రాయములను స్వీకరించకపోవడం, ఆప్షన్ 2 అభ్యాసకుల అభిప్రాయాలను ఉపాధ్యాయుడు సవరించుట, ఆప్షన్ 3
మానసిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన అభ్యసన సూత్రములు. ఆప్షన్ 4, సమస్య పైన బహుళ అభిప్రాయముల స్వీకరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, సమస్య పైన బహుళ అభిప్రాయముల స్వీకరణ. క్వశ్చన్ నెంబర్ 10, దీని ద్వారా సమ్మిళిత విద్యా భావనను ఒక సిద్ధాంతము లేదా చట్టముగా ప్రకటించడమైనది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, NCERT, ఆప్షన్ 2, CABE, ఆప్షన్ 3, UNESCO, ఆప్షన్ 4, UNICEF. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, UNESCO, యునెస్కో. క్వశ్చన్ నెంబర్ 11, ఈ ప్రక్రియ ద్వారా RTE 2009 చట్టంగా మారినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, భారత రాజ్యాంగము ఆర్టికల్ 28 మరియు 84వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 2, భారత రాజ్యాంగం ఆర్టికల్ 45. ఆప్షన్ 3, భారత రాజ్యాంగం ఆర్టికల్ 51A. ఆప్షన్ 4, భారత రాజ్యాంగం 21A మరియు 86వ రాజ్యాంగ సవరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, భారత రాజ్యాంగం 21A మరియు 86వ రాజ్యాంగ సవరణ. క్వశ్చన్ నెంబర్ 12, ఆర్టీఈ 2009 సూచించిన నియమములకు సంబంధించి ఈ దిగువ వివరములను పరిశీలించండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, 1 నుండి 5 తరగతులు ఉండి 60 విద్యార్థులు ఉన్నచో 2 ఉపాధ్యాయులు. ఆప్షన్ 2, 1 నుండి 5 తరగతులు ఉండి 61 నుండి 90 విద్యార్థులు ఉన్నచో 3 ఉపాధ్యాయులు. ఆప్షన్ 3, 1 నుండి 5 తరగతులు ఉండి 150 విద్యార్థులకు మించినచో ప్రధాన ఉపాధ్యాయులు కాకుండా 6 ఉపాధ్యాయులు. ఆప్షన్ 4, 1 నుండి 5 తరగతులు ఉండి 200 విద్యార్థులు దాటి ఉంటే ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తి 1:40. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4. ఆప్షన్ 1 వచ్చేసి 1 నుండి 5 తరగతులు ఉండి 60 విద్యార్థులు ఉన్నచో 2 ఉపాధ్యాయులు. ఆప్షన్ 2, 1 నుండి 5 తరగతులు ఉండి 61 నుండి 90 విద్యార్థులు ఉన్నచో 3 ఉపాధ్యాయులు. ఆప్షన్ 4, 1 నుండి 5 తరగతులు ఉండి 200 విద్యార్థులు దాటి ఉంటే ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తి 1:40. క్వశ్చన్ నెంబర్ 13, NCF 2005 అనుసరించి అభ్యసన ఇలా జరుగును. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, పుస్తకములు చదువుట ద్వారా. ఆప్షన్ 2, పర్యావరణంతో సహసంబంధము కలిగి ఉండుట ద్వారా. ఆప్షన్ 3, ఉపన్యాసాలను వినుట ద్వారా. ఆప్షన్ 4, లిఖిత రాతను విధించుట ద్వారా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పర్యావరణముతో సహసంబంధము కలిగి ఉండుట ద్వారా. క్వశ్చన్ నెంబర్ 14, NCF 2005 ప్రతిపాదించినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, సిలబస్ కేంద్రీకృత దృక్పథం. ఆప్షన్ 2, ఉపాధ్యాయ కేంద్రీకృత దృక్పథం. ఆప్షన్ 3, నిర్మాణాత్మక దృక్పథం. ఆప్షన్ 4, పని కేంద్రీకృత దృక్పథం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నిర్మాణాత్మక దృక్పథం. క్వశ్చన్ నెంబర్ 15, NIET ఈ సంవత్సరంలో వ్యవస్థాపించబడింది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, 1982. ఆప్షన్ 2, 1985. ఆప్షన్ 3, 1961. ఆప్షన్ 4, 1986. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1985. క్వశ్చన్ నెంబర్ 16, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రకారం బాలలు అంటే. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, 0 నుండి 12 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. ఆప్షన్ 2, 0 నుండి 16 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. ఆప్షన్ 3, 0 నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. ఆప్షన్ 4, 0 నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 0 నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. క్వశ్చన్ నెంబర్ 17, ఇంటర్నెట్ ద్వారా లేదా లైబ్రరీలోని పుస్తకములను చదువుట ద్వారా విద్యను అభ్యసించడం ఈ రకమైన విద్యకు ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, అనియత విద్య. ఆప్షన్ 2, నియతేతర విద్య. ఆప్షన్ 3, నియత విద్య. ఆప్షన్ 4, నిర్బంధ విద్య.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనియత విద్య. క్వశ్చన్ నెంబర్ 18, ఈ దిగువ జతలను పరిశీలించండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఆచార్య రామూర్తి కమిటీ 1990, ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిటీ 1992, ఆప్షన్ 3 యష్ పాల్ కమిటీ 1993, ఆప్షన్ 4 స్త్రీ విద్యపై జాతీయ కమిటీ 1959, 1960. కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్ 1, 2, 3. ఆప్షన్ 1 ఆచార్య రామ్మూర్తి కమిటీ 1990 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిటీ 1992 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 యశ్పాల్ కమిటీ 1993 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19, ఈ ప్రక్రియ తరువాత జాతీయ విద్యాక్రమానికి పునర్రూపకల్పన చేయు ప్రయత్నం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కొఠారి కమిషన్ 1964, 1966, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986 పార్లమెంటు ఆమోదం, ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 4 ఈశ్వరీబాయ్ పటేల్ కమిషన్ 1977. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986 పార్లమెంటు ఆమోదం. క్వశ్చన్ నెంబర్ 20, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 రూపొందించడానికి ఆధారమైనవి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కార్యాచరణ ప్రణాళిక 1992 జనార్దన్ రెడ్డి నివేదిక, ఆప్షన్ 2 దవే నివేదిక నిపుణుల బృంద నివేదిక, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986 భారం లేని విద్యా నివేదిక, ఆప్షన్ 4 కొఠారి విద్యాసంఘ నివేదిక ఈశ్వరీబాయ్ పటేల్ నివేదిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986 భారం లేని విద్యా నివేదిక. చూశారు కదా స్టూడెంట్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. 20 బిట్స్ గత డిఎస్సిలో అడిగినవి మీకు చాలా ఉపయోగపడతాయి, అడిగే విధానం కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏవైనా సందేహాలుంటే కామెంట్లో కామెంట్ చేయండి.